తాజాగా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం ప్రచారంలో ఉంది ఎంతవరకు వాస్తవమో తెలియదు చంద్రబాబు ఇటీవల హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం ఒక పెద్ద ఎదురు దెబ్బ తన జీవితంలోనే ఊహించినటువంటి రెండు ఎదురు దెబ్బలు అందులో ఒకటి తెలంగాణలో తుడిచిపెట్టుకుపోవటం అది కూడా ఒక మహాకూటమి ప్రయత్నం చేయడం తన జీవితంలో ఏనాడు చేయనటువంటి ఒక ఎత్తుగడ కాంగ్రెస్ లాంటి దాంతో పొత్తు పెట్టుకోవడం దాంతో తెలుగుదేశం పతనం పతాక స్థాయికి చేరింది అంతకుముందు వరకు స్టెప్ బై స్టెప్ దెబ్బలు ఉన్నా కూడా నిలదొక్కున్నటువంటిది కాస్త కాంగ్రెస్తో పొత్తు తర్వాత తెలుగుదేశం క్యాడర్ అంతా డైల్యూట్ అయిపోయింది తెలంగాణలో అంతకుముందు కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళారు అంతకుముందు కొంతమంది టీఆర్ఎస్కి ఎక్కువ మంది వెళ్ళారు బీజేపీకి వెళ్లాల్సినటువంటి సందర్భంలో వెళ్ళనీయకుండా మనం మనం కలిసి ఉన్నాం కాబట్టి అని చెప్పడం వల్ల అయిపోయారు తీరా చూస్తే దాని ఇంపాక్ట్ ఏంటి అనేటువంటిది అర్థమైంది విడిపోయి విడిపోయిన తర్వాత కొంతమంది బీజేపీలోకి కూడా వెళ్ళారు బట్ ఫైనల్ పరిణామం ఏం చోటు చేసుకుంది ఆ ప్రాంతం నుంచి తుడిచిపెట్టుకుపోయింది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు లేనటువంటి విధంగా ఇరవై మూడు స్థానాలకు పరిమితం అవ్వటం ఒక మూడు ఎంపీ స్థానాలకు పరిమితం అవ్వడం అన్నటువంటి మరొకటి తెలుగుదేశానికి అతిపెద్దదైనటువంటి సవాలే ఈ నేపథ్యంలో జనసేన భారతీయ జనతా పార్టీతో మరొకసారి కూటమి గడితే భారీగా మెజారిటీతో గెలవగలమని తెలుగుదేశం పార్టీ భావించింది జా ఇటు ఓ పక్కన జగన్ని అది అదొక అస్త్రం అనుకుంది కానీ బీజేపీ జనసేన తెలుగుదేశంతో ట్రావెల్ చేస్తే ప్రయోజనం తెలుగుదేశానికి తమ ఓట్ బ్యాంక్ అటుకి డైవర్ట్ అవుతుందని భావించిన తర్వాత తెలుగుదేశం బలహీనపడితేనే తాము బలపడతాము అలాగే తాము సమ ఉజ్జీలు అనుకుంటేనే రేపు పొద్దున ఇన్కంబెన్సీ ఓటు కూడా తమకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో జరుగుతున్నటువంటిదే తాజా కీలకమైనటువంటి అంశమే పార్టీని బ్రతికించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు మరొక అడుగు ముందుకేశారు ప్రజా చైతన్య యాత్రలు ముందుగా అనుకున్నటువంటి విధంగా సక్సెస్ కాలేదు జనాభా ఆశించినంతగా రాలేదు సరే కొన్ని ఛానళ్లలో లై ఆన్ స్క్రీన్ల మీద నుంచి జరిగినటువంటి అడావిడి తప్పించి మిగతాదంతా తక్కువగానే ఉన్నటువంటి నేపథ్యంలో చైతన్య యాత్రలు కూడా నలభై ఐదు రోజులు నిరవధిక చైతన్య యాత్ర కాస్తా అప్పుడప్పుడు చైతన్య యాత్రగా మిగిలిపోయింది సరే వైజాగ్ నడ్డం పెట్టి చైతన్య యాత్రను కూడా అక్కడితో క్లోజ్ చేసినటువంటిది మళ్ళీ ఎప్పుడు పెడతారో చూడాల్సింది ఎన్నికలకు సంబంధించిన అది అనుకున్నది ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ని కలిశారు హైదరాబాదులో పార్టీలో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన్ని కోరారు అన్నటువంటి మాట ప్రధానంగా వినబడుతోంది జూనియర్ కూడా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో ఎలక్షన్స్ అప్పుడు వద్దాం ఇప్పటి నుంచినే ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది అనేటువంటి కోణంలో ఆయన కూడా స్పందించారు అన్నటువంటి మాట వినబడుతోంది అంతవరకే ఆయా బంధువర్గాల వైపు నుంచి వినబడుతున్నటువంటి మాట అది ఎంతవరకు వాస్తవం అనేది తేలాల్సింది